హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నిజాం మ్యూజియం చూపించబోతున్నాము. ఇది పురాణి హవేలీ అనమాట. దీనిలో ఒక పార్టే నిజాం మ్యూజియంగా ఏర్పాటు చేశారు. అటువైపు అంతా హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ కూడా ఉంది. మనమైతే ఈ నిజాం మ్యూజియం ఎంట్రన్స్లోకి వచ్చాము. ఈ నిజాం మ్యూజియం అంతా చివరి నిజాం ప్రభు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ యొక్క చరిత్ర, నిజాం ప్రభు ఆయన కాలంలో వాడిన వస్తువులు, ఆయుధాలు ఇవన్నీ కూడా మనకి మ్యూజియంలో చూపిస్తారండి. ఈ మ్యూజియం చేరుకోవడానికి ఒక మెట్లు మార్గం ఉంటుంది కింద నుంచి పైకి. ఆ మెట్ల ద్వారా మనం పైకి చేరుకున్నట్టయితే అక్కడ మనం ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్తో పాటు కెమెరా ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ స్ట్రిక్ట్లీ వాళ్ళు టికెట్ అయితే పెట్టారు. అడల్ట్స్కి అయితే 120 లోపు స్కూల్ చిల్డ్రన్ వాళ్ళ ఐడి కార్డ్ చూపించినట్టయితే వాళ్ళకి ఎంట్రన్స్ అయితే ఫ్రీ అండి. అలాగే ఇక్కడ ఫొటోస్కి వీడియోస్కి ప్రత్యేకంగా టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫోటోకి అయితే 120 రూపీస్, అలాగే వీడియోకి అయితే 500 రూపీస్ తీసుకోవాలి. మేమైతే ఫోటోకి మాత్రమే టికెట్ తీసుకున్నాము. అక్కడ ప్రతిసారి వచ్చి చెక్ చేస్తుంటారు. ఎటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆ టికెట్స్ లేకుండా అయితే తీసుకోవడం కుదరదు. అందువల్ల ఇక్కడ మేము తీసిన ఫొటోస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ నిజాం కాలంలో వాడిన ఈ సిల్వర్ స్పూన్స్ కానీ, లేదంటే వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళ కాలంలో వాడిన వస్తువులు ఇవన్నీ కూడా మనకి మ్యూజియంలో భద్రపరిచారు. అలాగే అప్పటి హైదరాబాద్ నమూనా ఏ రకంగా ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఇదంతా కూడా, ఆ ఉస్మానియా యూనివర్సిటీ నమూనా ఏ రకంగా ఉంది అవన్నీ కూడా మ్యూజియంలో భద్రపరిచారు. మీరు ఇంకా ఈ పురాణి హవేలీలోని ఈ నిజాం మ్యూజియం చూడనట్టయితే ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ నిజాం మ్యూజియం సందర్శించండి, అత్యద్భుతంగా ఉంటుంది. ఈ వీడియోలో మేమైతే ఈ ఫొటోస్ అన్నీ తీసాం కాబట్టి ఆ ఫొటోస్ అన్నీ మీకు షేర్ చేస్తున్నాము. అదంతా ఉస్మానియా యూనివర్సిటీ మోడల్ అనమాట. అప్పటి హైదరాబాద్లోని అనేక ప్రాముఖ్యమైన విశేషాలు కూడా ఈ నిజాం మ్యూజియంలో అయితే పొందుపరిచారు. అలాగే ఇక్కడ ఒక బంగారు కుర్చీ కూడా అప్పుడు నిజాం ప్రభు వాడారట, బంగారు క్యారేజ్ అనమాట అది, ఆ 100 కిలోలు బంగారు క్యారేజ్. మీకు అదే థంబ్నైల్లో మేము పెట్టాము. ఇటువంటి ఎన్నో విచిత్రమైన మరియు మనం ఎప్పుడు చూడని అనేక అద్భుతమైన విశేషాలు ఈ నిజాం మ్యూజియంలో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, లేదంటే హైదరాబాద్కి టూరిస్ట్ మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైనా, ఇది నిజాం ప్రభు తాలూకా చైర్ అనమాట, బంగారు కుర్చీ. ఇవన్నీ కూడా మీరు చూడాలంటే ఖచ్చితంగా ఈ నిజాం మ్యూజియంలోకి వెళ్ళాలి. ఈ మ్యూజియంకి వచ్చి ఇవన్నీ చూడవచ్చు. సిటీ మ్యూజియం అనమాట, అంటే అప్పట్లో హైదరాబాద్ సిటీ ఏ రకంగా ఉండేది, హైదరాబాద్ స్టోరీ ఏంటి, ఇదంతా కూడా హైదరాబాద్ తాలూకా ఇంతకు పూర్వపు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సిటీ మ్యూజియంలో చాలా డీటెయిల్గా రాసి ఉంది. అప్పుడు హైదరాబాద్లో వజ్రాలు అనమాట, నిజాం ప్రభు వాడిన నాణాలు కానీ, ఇది సిల్వర్ మోడల్ రైల్వే స్టేషన్స్ కానీ, హైదరాబాద్ అప్పట్లో ఏ రకంగా ఉండేది నిజాం ప్రభు కాలంలో మనకైతే తెలియదు కదా ఈ జనరేషన్కి, అవన్నీ కూడా అక్కడ చాలా అద్భుతంగా కళ్ళ కట్టినట్టయితే అక్కడ మ్యూజియంలో పొందుపరిచారు. సో ఇంకా ఎవరైనా మీరు హైదరాబాద్లో ఉండి ఈ నిజాం మ్యూజియం చూడకపోతే వెంటనే తప్పకుండా చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, ఇదంతా కూడా వార్డ్రోబ్ అనమాట, వరల్డ్ లార్జెస్ట్ వార్డ్రోబ్. చివరి నిజాం ప్రభు ఒకసారి వేసుకున్న డ్రెస్ మరోసారి వేసుకోలేదట, అందువల్ల టోటల్గా 125 బీరువాలతో వరల్డ్స్ లార్జెస్ట్ బీరువాలు ఇదంతా కూడా ఆయన వాడిన బట్టలని అందులో పొందుపరిచేవారట. అదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. నిజాం మ్యూజియం సందర్శన పూర్తి చేసుకొని మేమైతే కిందకు వచ్చేస్తున్నాము. ఇక్కడ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి కదా, అందువల్ల పార్కింగ్ ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అనుకుంటున్నాను చాలా మందికి ప్యాలెస్ కోసం తెలియని వారికి మా వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు కోసం. థ్యాంక్ యూ, బాయ్.